చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 నెలలు 4 నెలలు ఇప్పుడు మేము వచ్చేంత వరకు ఉన్న సిట్ రిపోర్ట్ గాని మా తర్వాత మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన సిట్ రిపోర్ట్ గాని వాటి నుంచి జనరల్ గా లీడ్ తీసుకొని మొదలు పెట్టాలి అలాంటిది మాట ఏంటంటే కట్టగట్టి ఒక సాఫ్ట్ స్పాట్ వివేకానంద రెడ్డి గారు అజాత శత్రు ఆయన ఊరికి ఇది గాని వాళ్ళు అంత క్రూరంగా ఇచ్చేశారు అప్పటిలో ఎక్కడైతే జరిగిందో ఇంట్లో అక్కడ ఉన్న మనుషులు గాని లేదా చేసినట్టు ఈ రోజు సీబీఐ చెప్తున్న వాళ్ళు గాని మొత్తం అంతా వివేకానంద రెడ్డి గారికి దశాబ్దాల తరబడి ఆయనతో ఉన్నవాళ్ళు ఆయనతో పూర్తి ఆయన కుటుంబంలో భాగంగా ఉన్నవాళ్ళు ఆయన ఎక్కడ మూవ్ అయినా వాళ్ళు చేశారు అంటే దాని వెనక ఉండే అవకాశాలు ఏమున్నాయని అటు చూడాలి బ్లేమ్ చేయట్లేదు అల్టిమేట్లీ ఆ హత్య ఘోరంగా జరిగింది అందులోనూ అలాంటి నాయకుడు కోల్పోవడం పార్టీకి నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగానూ కుటుంబ పరంగానూ అది నష్టం న్యాయం జరగాలి నీ అసలైన దోషులు పట్టుబడాలనేది ఎవరైనా కోరుకునేది ఆ కోరుకోవడంలో డిఫరెంట్ లైన్స్ ఆఫ్ సస్పిషన్ అవకాశం ఉన్న ఏరియాస్ ఉన్నప్పుడు వీటన్నిటి వైపు చూడకుండా పైగా అంతకుముందు సిట్ రిపోర్ట్స్ను పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే వీళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు కోరుకునే లైన్ ఏది ఉందో దాని వైపే తోయడం అనేది పనిగా సీబీఐ కింది స్థాయి అధికారులు డే వన్ నుంచి మొదలు పెట్టారనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆ దర్యాప్తు సీబీఐ దర్యాప్తు అనేది కింద ఈ అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక నిష్పక్షపాతంగా జరగకపోవడం అటుంచి ఒకవైపు తీసుకెళ్ళి దోషులు వీళ్ళు అని చెప్పే ప్రయత్నం దానికి తగినట్టే కల్పితమైన ఇవన్నీ క్రియేట్ చేయడం వాంగ్మూలాలను మార్చి వీళ్ళు చెప్పినవి చెప్పనివి రాసి అవి తెచ్చి ఈనాడు జ్యోతి లాంటి పబ్లిక్ అదే మీడియా ద్వారా జనం ఐ మీన్ పబ్లిక్ పర్సెప్షన్లో ఒక బ్యాడ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేసే ప్రయత్నం ఇదంతా ఒక లింకులతో ఒక ఆర్గనైజ్డ్గా కోఆర్డినేటెడ్గా జరుగుతోంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది మేము చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను అయితే మీకు ఇక్కడ కనిపించేది కొన్ని కల్పిత పాత్రలు లేదా తమకు అనుకూలంగా మలుచుకునే పాత్రలను తీసుకొని వాటినన్నింటినీ ఒక స్క్రిప్ట్ తయారు చేసి అంచెల వారీగా విడుదల చేసుకుంటూ దానికి ప్లాట్ఫామ్ ఏమో ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ 5 ఏదైతే గ్యాంగ్ ఉందో వీళ్ళు దానికి పెద్ద బ్యానర్ తాకేంతక్షరాలు వేసి దాన్ని జనం మెదళ్లలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగానే మీరు గమనిస్తే కోర్టులో ఏది ఉంటుందో తెలియదు మీరు సుప్రీంకోర్టులో ఆమె సునీతమ్మ స్టేట్ మారాలనేసిన దాంట్లో కౌంటర్లో అవినాష్ రెడ్డి వైపే తీసుకెళ్తారు దానికి సమాధానం ఇవ్వాలి కానీ దీనివైపు పోతారు నిన్న ఎవరో సునీల్ యాదవ్ అనేవాడు బెయిల్ పిటిషన్ వేసుకుంటే అది పక్కకు పోతుంది వీళ్ళ మీదకి వెళ్ళిపోతారు ఎంతసేపున్నా టు ఎస్టాబ్లిష్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి మధ్యలో అక్కడి నుంచి ఫోన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి భారతమ్మ పేరు తీసుకొని వచ్చేసి ఆఖరకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ కథను నడుపుకుంటూ వచ్చే కుట్ర ఏదైతే ఉందో దాంట్లో ప్రతిసారి ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలని చూస్తున్నారు ఇది పూర్తిగా కుట్రపూరితమైనది వెనక మాస్టర్ మైండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా చంద్రబాబు నాయుడుది అనేది స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పడం నా ఉద్దేశం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సెన్స్ చంద్రబాబు నాయుడు గారి మ్యానిపులేటింగ్ స్కిల్స్ లేదా వ్యవస్థలను మేనేజ్ చేసే లక్షణం ఏదైతే ఉందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు తాను ఇప్పుడు నేను ప్రత్యర్థి అని చెప్పే కాంగ్రెస్ వాళ్ళతో కలిసి బహిరంగంగా ఎట్లయితే పిటిషన్ వేసి కూడా చేయగలిగారు అలాగే తన దీనికి సంబంధించినంతవరకు బీజేపీలో కోవర్ట్లుగా ఉన్న తన మనుషుల ద్వారా హ్యాండిల్ చేయడము మేనేజ్ చేయడము ఆ విద్యలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నందువల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అనేది అయితే బలంగా నమ్ముతాం. నేను అడుగుతున్నా ఈరోజు సజ్జల మాట్లాడుతున్నాడు, మళ్ళా ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్షి గుమస్తా ఏ విధంగా మాట్లాడు. సిబిఐని కూడా నేనే మేనేజ్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేనే రన్ చేస్తున్నా. ఏం చెప్పాలి అతనికి అంటే ఏది వస్తే అది వాగేస్తారు, అది వాగిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు సైకోలు కొంతమంది ఉంటారు, వాడు పట్టుకుంటారు దాన్ని, అక్కడి నుంచి ఇంకా సోషల్ మీడియాలో పెడతారు, అక్కడి నుంచి మళ్ళీ పేటిఎం బ్యాచ్ వచ్చేస్తుంది. మొత్తం పేటిఎం బ్యాచ్, ఇంటలెక్చువల్ కూడా పేటిఎం బ్యాచ్ జరిపారు. ఇక్కడ కూడా బ్లూ మీడియా ఉంది, ఆ టీవీ 9 ఎన్టీవీ ఒక్క వార్త రాయరు. ఇవన్నీ మనం ఏమి జరగమైన మనం ఒక పెద్ద న్యూస్ చేస్తారు. జగన్ రెడ్డికి మీడియానే లేదంట, సాక్షి అయింది కాదంట, ఎన్టీవీ అయింది కాదంట,
లేకపోతే టీవీనైనా అని కాదంటారు. అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు. ఇవన్నీ చేసి ఈరోజు అంటాడు మళ్ళా అందరి పైన కోరు చేయాలి, మా అవినాష్ రెడ్డి ఏమాత్రం సంబంధం లేదు, నోట్లో ఏలు పెడితే కొరకు కొరకడు, అంత పెద్ద మనిషిని ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు అంటే సీబీఐ ఎన్క్వైరీ జరుగుతా ఉంది. అక్కడ జరుగుతా ఉంటే ఒక ముఖ్యమంత్రి సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు సిగ్గు కూడా లేకుండా సీబీఐ తప్పని వీళ్ళు మేము నిర్దోషులను మాట్లాడుతున్నారంటే ఎక్కడికి తీసుకుపోతున్నారని అడుగుతున్నా. చాలా క్రోనలాజికల్ గా పెట్టారు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలిగారో అవన్నీ వచ్చాయి. ఏదైతే గూగుల్ టేక్అవుట్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని వచ్చాయి. ఇక్కడ నుంచి అవినాష్ రెడ్డి ఇంట్లో హత్య చేయకమని పందురు కూర్చోవడం, హత్య చేసిన తర్వాత మళ్ళా అక్కడికి రావడం, అక్కడి నుంచి లోటస్ పాండ్కి జగన్మోహన్ రెడ్డికి భారతి ఫోన్లకు చేయడం, అక్కడి నుంచి 6:20 గుండెపోటు తీరి తీసుకురావడం, ఇంక ఇవన్నీ జరిగాయని 40 కోట్ల రూపాయలు సుపారీ. ఎవరి దగ్గర 40 కోట్ల రూపాయలు ఉన్నాయి? అవినాష్ దగ్గర ఉన్నాయా? ఎవరి డబ్బులది? అంటే అక్కడి నుంచి ఏంటి కారణం కూడా చెప్పారు. వివేకానంద రెడ్డి షర్మిలకు ఎంపీ ఇమ్మన్నాడు, జమ్మల మడుగు అవినాష్ రెడ్డికి ఇమ్మని చెప్పాడని అడ్డు తొలగించుకోవడానికి చేసిన హత్య ఇది, అంతఃపుర హత్య ఇది. ఈరోజు మీరు కావాలని చెప్పచ్చు బాబాయిని చంపి కూడా ఇన్ని నాటకాలు ఆడారంటే. అందుకే మీకు చెప్తున్న నాయకులకి కార్యకర్తలకి మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అది చేస్తా అని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది.